టైటిల్ లోగో లాంచ్. వచ్చిన ముగ్గురు అతిథులు శ్రీ అల్లాన్ శ్రీధర్ గారు, రాజు కందుకూరి గారు, ఏవిఎస్ రాజు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ముఖ్యంగా 90% కంప్లీట్ అయిన ఈ సినిమాకి డైరెక్ట్గా మనం ఫస్ట్ లుక్ ప్రజెంట్ చేయొచ్చు, కానీ టైటిల్ ఆవిష్కరణ ఎందుకు పెట్టానంటే ఈ టైటిల్కు ఒక ప్రత్యేకత ఉంది. దాని గురించి మాట్లాడుకునే ముందు నా కోసం ఎంతో అభిమానంతో వచ్చిన ఈ ముగ్గురు అతిథుల గురించి రెండు మాటలు చెప్దాం అనుకుంటున్నా. ముఖ్యంగా అల్లాన్ శ్రీధర్ గారి దగ్గర దాదాపు 15 ఇయర్స్ పైగా వర్క్ చేయడం జరిగింది. ఎప్పుడూ ఆయన నన్ను చంటి పిల్లాళ్ళలాగా చూసేవాడు, ఇప్పటికి కూడా. ఇంకా ఇంతకంటే ఏమీ చెప్పలేదు ఆయన ఆయన ట్రీట్మెంట్ గురించి. కానీ దాదాపు ఈ నెలలో ఒక ఎంతో అభిమానంతో చూశారు ఆయన ఒక దాదాపు 15 ఇయర్స్గా. అలాగే రాజు కందుకూరి గారు, ఆయన దగ్గర చేసినప్పుడు నేను చాలా నేర్చుకున్నాను. ఒక ఎంత యాంగ్జైటీగా ఉండాలి, అసలు ప్రొఫెషన్ అంటే ఎలా ఉండాలి అనేది ఆయన పక్కన, ఆయన మానిటర్ దగ్గర వెనకనే ఉండేవాడిని. ఎప్పుడు ఆయన డైరెక్షన్ చేసినప్పుడు ఆయన టెన్షన్ చూసి, ఓహో ఈయన ఎందుకు, ఆయన అనుకుంటే అవసరం లేదు, మానిటర్ దగ్గర ఉండాల్సిన పని లేదు, కానీ ఈయన ఎందుకు టెన్షన్ పడుతున్నాడని చెప్పి నాలో ఒక యాంగ్జైటీ ఉండేది. అసలు ఆయన అనుకుంటే ఒక 10 సినిమా ఏమీ లేదు. ఇందులో స్వయం వధ అంటే చాలామంది టైటిల్ స్టార్ట్ చేసినప్పుడు స్వయం వధ అంటే వధ అనుకున్నారు, కానీ వధ కాదు, ఇది ఒక సాంస్క్రిట్ వర్డ్. ఇది ప్రేమవధలాగా, ప్రేమవధ అంటే ప్రేమైన వచనాలు మాట్లాడేది. స్వయం వధ తన గురించి నేనే సర్వస్వం అనుకునే ఒక క్యారెక్టర్ గురించి చెప్పదలిచాము. అది సాంస్క్రిట్లోంచి తీసుకున్నాను నేను ఈ వర్డ్. చాలామంది పెద్దల్ని కూడా కన్సల్ట్ అయ్యి దీంట్లో ఏదైనా వివాదం ఉందా, లేకపోతే ఏమైనా మీనింగ్ ప్రాబ్లం ఉందా అని చాలామందిని కన్సల్ట్ చేసిన తర్వాత స్వయం వధ అని ఒక రెండు సాంస్క్రిట్ అక్షరాలని కలిపి స్వయం వధ, ఆ రెండింటిని కలిపి సాంస్క్రిట్ వర్డ్ నుంచి తీసుకున్నాను. ఈ టైటిల్కి కూడా ఆదర్శం మా గురువు గారే, ఎందుకంటే ఆయన నెంబర్ ఆఫ్ మైథాలజీ ఆయన దగ్గర చేయడం జరిగింది. నేను అందువల్ల స్పిరిచువల్ వేలో వెళ్ళాను. స్పిరిచువల్ వేకి సైన్స్ ఫిక్షన్, థ్రిల్లరు, కామెడీ, హారర్ అన్నీ కలగలిపి ఈ సినిమాను తయారు చేశాము. దాదాపు క్రోమా వర్క్ గురించి అల్లాన్ శ్రీధర్ గారి దగ్గర దాదాపు 15 ఇయర్స్ బ్యాకే ఆయన బ్లూ మ్యాటు, గ్రీన్ మ్యాటు పరిచయం చేసిన వ్యక్తి. సీరియల్స్ కానీ అటు నమస్కారం. వివేక్ వర్మ నా దగ్గర ఉన్నప్పుడు ఆయన సినిమాల హీరోలుగా చాలా అమాయకంగా ఉండేవాడు, కానీ తర్వాత ఆయన రచన కానీ అతను మంచి రైటరు. మీకు తెలియని విషయం ఏంటంటే వివేక్ ఒక మంచి డైరెక్టరు, మంచి వ్యక్తిగా మనకు తెలుసు, కానీ అతను మంచి రైటర్ కూడా, మంచి అద్భుతమైన రచనలు చేశాడు. స్వయం వధ అనే ఈ సినిమా ఒక మహిళ, ఒక యువతి ఆత్మగౌరవం అని చెప్పే విధంగా చాలా మోడర్న్గా తీశాడు. కొన్ని క్లిప్పింగ్స్ చూపించాడు, కథ కూడా చెప్పాడు నాకు, అది అద్భుతమైన కథ. అది ఈవేళ ఉన్న ట్రెండ్కి ఎట్లాగైతే ఇప్పుడు ఈ అర్జున్ రెడ్డి లాంటి పెళ్లి సూపు లాంటి సినిమాలు వస్తున్నాయి, అలాంటి ట్రెండ్లోనే ఒక మహిళ యొక్క వివిధమైన రూపాలు, ఆమె ఆత్మగౌరవం ఎలా చూపించింది, అవసరమైతే ఆమె తీపిగా మాట్లాడగలదు, అవసరమైతే ఎంతకైనా తెగించగలదు అనే ఒక కాన్సెప్ట్తో తీసినట్టు అనిపించింది. వివేక్ తీసిన ఈ సినిమా
పూర్తిగా విజయవంతం కావాలని, మళ్ళీ విజయోత్సవాల్లో నన్ను కూడా మర్చిపోకుండా మళ్ళీ పిలవాలని కూడా నేను కోరుకుంటున్నాను. అట్లాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజకాంత్ గోరి గారు, వారి యొక్క అస్తవాసి ఎలాంటిదంటే ఆయన ఏది పుట్టినా విషయం కూడా అమృతం అయిపోతుంది, సంజీవనం అయిపోతుంది. సో అలాంటి వ్యక్తి ఈ ఫంక్షన్ రావటం, వారు సాధించిన విజయాల స్ఫూర్తి ఈ నిర్మాత కూడా దాని ద్వారా ఒక విజయం లభించాలని కోరుకుంటున్నాను. అట్లాగే మా రాజుగారు కూడా, వర్మ కార్పొరేషన్ రాజుగారు, ఇంతమంది మంచి మనసుల యొక్క శుభాకాంక్షలు వివేక్ ఉండడం వల్ల వివేక్ చేసే ప్రయత్నం అద్భుతమైన విజయం సాధిస్తానని ఆశిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ఇలాంటి కొత్త రకం సినిమాలకి గుప్పిట విప్పే ముందు ఫస్ట్ టైటిల్ లోగో లాంచ్ చూసినప్పుడే ఒక ఫీల్ కలుగుతుంది. దట్ ఈస్ హౌ మనం ఆడియన్స్ ముందుకు వెళ్తాం. ఫస్ట్ టైం నాకు వెరీ ఫస్ట్ టైం స్వయంవధాన్ని చూసినప్పుడు కొత్తగా ఉందే అంటే థాట్ ప్రొవోకింగ్గా అనిపించింది. ఇదేమై ఉంటుంది, స్వయంవధ కింద వస్తుందా లేదా అది కూడా చూశాను. లేదు, చాలా ఇంటెలిజెంట్గా చాలా బాగా ప్లాన్ చేశారు. అది వివేక్ నాకు గత 10 సంవత్సరాలుగా పరిచయం. ఎందుకంటే 2006లో మేము 2007 బిగినింగ్లో గౌతమ్ బుద్ధ సినిమా చేసినప్పుడు అల్లాని శ్రీధర్ గారు, ఆయన హీస్ ద పర్సన్, ఒక విధంగా ఇండైరెక్ట్గా నేను ఇండస్ట్రీకి రావడానికి ఆయనే కారణం. ఎలా అంటే నాకు సినిమా ఇండస్ట్రీ అంతకుముందు పరిచయాలు ఉన్నా కూడా నేను ఒక ప్రొడ్యూసర్గా ఫస్ట్ టైం సోలోగా చేసిన సినిమా అది, ఆయన డైరెక్షన్లో చేశాను. అప్పుడే నాకు వీళ్ళందరూ పరిచయం అయ్యారు. ఆయనకి వీళ్ళంతా ప్రియ శిష్యులు, ఆయన ట్రైనింగ్లో ఉన్నవారు. ఆయన పౌరాణిక సినిమాల్లో జానపదాలు కానీ వాటిలో ఆయనకున్న కమాండ్ చాలా గొప్పది. కాబట్టి తగ్గట్టుగా ఆయనకు తగ్గ శిష్యులాగానే స్వయంవధ అనే టైటిల్ ఎంచుకున్నారు. టైటిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ వెరీ ప్రామిసింగ్. అంటే లోపల కంటెంట్ మీద డెఫినెట్గా ఇంట్రెస్ట్ జనరేటింగ్గా ఉంది. ఐఎమ్ హోపింగ్ బిగ్ ఆన్ ఇట్. అలాగే చూస్తే కమింగ్ టు ది మెయిన్ లీడ్ ఆదిత్య, అల్లూరి అండ్ అనిక పేరు చక్కగా ఉన్నారు చూడడానికి. ఆన్ స్క్రీన్ డెఫినెట్గా వీళ్ళ కెమిస్ట్రీ బాగా ఉండుంటుంది అనుకుంటున్నాను. అతిథులందరికీ నా నమస్కారములు. స్వయంవధ అనే క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు ముందుగా మా డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత బిగినింగ్ స్టేజ్లో, ఇంత ఇనీషియల్ స్టేజ్లో ఇట్స్ రియల్లీ అ బిగ్ థింగ్ ఫర్ అ బిగినర్ టు బిగిన్ సచ్ అ బిగ్ ప్రాజెక్ట్. సో అందుకని చాలా థ్యాంక్స్ అండి. ఇందులో మీరు చాలా షేడ్స్ చూడొచ్చు. అనికని కాదు, మీరు యాక్చువల్లీ స్వయంవధ అని చూస్తారు థియేటర్స్లో. ఇక ముందు నేను బయటకు వచ్చినా కూడా మీరు స్వయంవధనే గుర్తుపడతారని ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నాను. అండ్ మొత్తం టీమ్ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ దే వర్ వెరీ కోఆపరేటివ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వివేక్ సార్, ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు అండ్ మై ప్రొడ్యూసర్స్. సో థ్యాంక్ యూ సో మచ్. హలో రాజ్ కందుగురి సార్కి, ఏవిఎస్ రాజు సార్కి, అలాగే అల్లాని శ్రీధర్ సార్కి కృతజ్ఞతలు. అలాగే ఈ సినిమాలో టెక్నికల్ స్టాఫ్, నాన్ టెక్నికల్ స్టాఫ్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, డిఓపి వేణు సార్, అలాగే ఆర్టిస్ట్ రామ్ జగన్ సార్, లోహిత్ సార్, వీళ్ళ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను చేసేటప్పుడు. నాకు లీడ్ రోల్లో యాక్ట్ చేయడం ఫస్ట్ టైం ఇది. సో వీళ్ళిద్దరిని చూసి చాలా నేర్చుకున్నా. వీళ్ళిద్దరే కాదు, ఇక్కడ లేనటువంటి ధనరాజ్ సార్, పోసాని కృష్ణమురళి గారు, వీళ్ళ దగ్గర నుంచి కూడా చాలా చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది, చాలా నేర్చుకున్నాను. అలాగే డైరెక్టర్ వివేక్ వర్మ సార్, ఫస్ట్ టైం నన్ను మీట్ అయిన వెంటనే స్క్రిప్ట్ ఇచ్చి చదువు, నీకు నచ్చితే నాకు ఒకసారి ఫోన్ చేసి చెప్పని చెప్పారు. నేను చదివాను, చాలా డిఫరెంట్గా ఉంది. ఇది ఒక నీష్ కాన్సెప్ట్. ఎలా అంటే ప్రతి ఈ సొసైటీలో కంపల్సరీ ఉంటుంది ప్రాబ్లము, కానీ ఏంటంటే ఎక్కువగా ఉండదు. అందుకనే ఇది వెరీ యునో ఇట్స్ అ నీష్ కాన్సెప్ట్ టు గో విత్. సార్ దగ్గర నుంచి కూడా ఆయన ఇన్స్ట్రక్షన్స్ తీసుకుని చాలా నేర్చుకున్నాను. ఇట్స్ అ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఐ హోప్ మీరందరూ దాన్ని ఆదరిస్తారని అనుకుంటూ, అలాగే మీడియా సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉంటుందని కోరుకుంటూ, సార్ మీ అందరు బ్లెస్సింగ్స్ మాకు ఇలాగే ఉంటాయని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. హై, దిస్ ఇస్ ఎబా పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్ఓ టీవీ.